హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు నవహోమీ. నవహోమీలో ఈరోజు వ్యాధి నిరోధక శక్తిని పెంచే కాకరయ్య ఫ్రై, ఇది ఎలా చేయాలో చూసేద్దాం. చాలామంది దీనికి దూరంగా ఉంటారు, కానీ ఇది చాలా టేస్టీగా చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ఇది ఎలా చేయాలో చూపిస్తాను. కడాయిలో ఆయిల్ వేసుకుని అది వేడైన తర్వాత జీలకర్ర యాడ్ చేశాను. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా యాడ్ చేశాను. ఇవి యాడ్ చేసిన తర్వాత కొన్ని పచ్చిమిర్చి, కరివేపాకు అది కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. ఇలా యాడ్ చేసిన తర్వాత వీటిని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇంతలోకి మనము కాకరకాయల్ని 4 పీసెస్గా కట్ చేసి దానిలో ఉన్న విత్తనాలు ఉంటాయి కదా, అవి తీసేసి కాకరకాయలు మాత్రమే 4 పీసెస్గా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకోవాలి. కట్ చేసి పెట్టుకుని ఇవి ఫ్రై అయిన తర్వాత అవి యాడ్ చేసుకోవాలి. మనము ఎక్కువ కాకరకాయ తీసుకోవాలంటేనే చాలామందికి టేస్ట్ చేదుగా ఉంటుందని చెప్పేసి భయపడిపోయి దాన్ని చాలా దూరంగా ఉంటారు, కానీ అది చాలా మంచిది. దానిలో విటమిన్స్, మినరల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. దానివల్ల మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. కాబట్టి వీక్లీ వన్స్ మన డైట్లో తీసుకుంటే మనకి చాలా మంచిది. ఇప్పుడు కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. వీక్లీ 2x అయినా తీసుకోండి, ఎందుకంటే అప్పుడున్న పరిస్థితుల్లో అది మన శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని బాగా పెంచుతుంది. ఎస్పెషలీ డయాబెటీస్, మూత్రపిండాల వ్యాధి, లివర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు, ఇంకా చర్మం స్కిన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా ఇది తీసుకుంటే చాలా మంచిది. ఇప్పుడు నేను కాకరకాయ పీసెస్ని కూడా యాడ్ చేశాను. చూడండి, ఇవి బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట నూనెలో. నేను ఇది పీసెస్ కట్ చేసి పెట్టుకున్నాను. దీనిలో ఉన్న రసం ఉంటుంది కదా, కొంతమంది ఏంటంటే సాల్ట్ వేసేసి దానిలో ఉన్న రసాన్ని అంతా తీసేస్తారు. నేను అలా ఏం చేయలేదు, జస్ట్ కట్ చేసుకుని సీడ్స్ మాత్రమే తీసేసాను. పీసెస్ని అలాగే ఉంచా, దానిలో ఉన్న చేదుని తీసేస్తామో అది ఇది ఏం చేయలేదు, జస్ట్ అలాగే వేసాను. కానీ ఈ సైడ్ ఇష్యూ, ఈ ఫ్రై చాలా బాగుంటుంది, చేదు అనేది మీకు తగలదు. ఇప్పుడు పొటాటోస్ని కూడా యాడ్ చేసేసాను అన్నమాట. కాకరకాయ ఫ్రై అయిన తర్వాతే నేను పొటాటోస్ని యాడ్ చేశాను, ఎందుకంటే కాకరకాయ ఎక్కువ టైం తీసుకుంటుంది ఫ్రై అవ్వడానికి, అందుకే పొటాటోస్ కొద్దిగా లేట్ చేశాను. ఇప్పుడు టమాటోస్ కూడా యాడ్ చేసుకోండి. టమాటోస్ యాడ్ చేస్తాం కాబట్టి కొద్దిగా చేదు తగ్గుతుంది కాకరకాయలో. ఇది చేదుగా ఉంటుంది అనుకోవద్దు, చేదు లేకుండా ఉంటుంది. ఇది చపాతీస్లోకి, రైస్లోకి చాలా బాగుంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఇది ఎలా ఉంటుందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. చూడండి, కొద్దిసేపు మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. నేను కొద్దిగా యాడ్ చేశాను, మీరు తగినంత సాల్ట్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని కొద్దిసేపు అలా కలుపుకుని మూత పెట్టేసేయండి. మూత పెట్టుకుని కొద్దిసేపు ఒక 5 మినిట్స్ ఉడికించుకోండి. చూడండి, ఇది బాగా ఉడికిపోయింది. పొటాటోస్ కూడా బాగా ఫ్రై అవ్వాలన్నమాట ఆయిల్లో. ఇప్పుడు కొద్దిగా చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోండి, తగినంత చిల్లీ పౌడర్ యాడ్ చేయండి. అంతేనండి, చాలా ఈజీగా మనం కాకరకాయ కర్రీ చేసుకోవచ్చు. ఇది చాలా సింపుల్గా ఉంది చూడడానికి, కానీ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నేను చెప్పాను కదా, దీనివల్ల మనకి అనేకమైన హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. మీరు మాత్రం వీక్లీ వన్స్ ఇది మన డైట్లోకి తప్పకుండా తీసుకోవాలి. కొంతమంది జ్యూస్ను కూడా తాగు, ఎందుకంటే మధుమేహ వ్యాధి ఉన్న వాళ్ళు తప్పకుండా తీసుకున్నారంటే ఇది
షుగర్ లెవెల్స్ కూడా బాగా తగ్గిపోతాయి అన్నమాట. వీక్లీ వన్స్ లేకపోతే ట్వైస్ తీసుకోండి, అంతే, చాలా బాగుంటుంది. దీనిలో అసలు చేదు అనేదే మనకి తెలియదు, కాకరకాయ వేసుకున్నామని అని కూడా మనకి తెలియదు అన్నమాట. అలా అలా ఉంటుంది కర్రీ. చూడండి, బాగా కర్రీ రెడీ అయిపోయింది. మీరు రైస్లోకి తీసుకోవచ్చు, చపాతీస్లోకి తీసుకోవచ్చు, బటర్ నాన్స్లోకి తీసుకోవచ్చు, దేనిలోకైనా తీసుకోవచ్చు, చాలా బాగుంటుంది అన్నమాట. ఇది చూడడానికి సింపుల్గా బట్ హెల్దీ రెసిపీ. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉంటుందో కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.